నైట్ ఫోన్ చేస్తే ఏమ ఎత్తవో నా ఫోన్ చూడడం రాదు నిన్ను చూడడం వస్తది అద్భుతం మహా అద్భుతం ఎందుకు ఇంత అందంగా ఉంది మీ అబ్బాయిలు మాట్లాడుతుంటే మాట్లాడరు ఏంటి సార్ నువ్వు ఆంటీనా అమ్మాయా నాకు బ్రేకప్ అయింది తన పేరు లక్ష్మి పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఆది లక్ష్మి లేదండి చాలా బాగున్నా లక్ష్మి రవి గారు నువ్వు రవి గారి ఫ్రెండా కాదా రవి ఫ్రెండ్నే నేను మరి నేను రవి గారి ఫ్రెండ్ కదా మీరు రవి ఫ్రెండ్ రవి నాకు ఫ్రెండ్ కదా ఆ ఏజ్ ఈక్వల్ టు బి బి ఈజ్ ఈక్వల్ టు సి ఏజ్ ఈక్వల్ టు సి అన్నమాట నీ బొందరా నీ బొంద థాంక్యూ సో మచ్ రవి రవి లేడండి మీరు ఎందుకున్నారు ఇక్కడ సిగ్గుపడకరై సిగ్గుపడకరై కుచా అంటే రవి నేను ఫ్రెండ్స్ కదా రవి ఎక్కడ రవి లేడ్ వెళ్ళిపోయాడు ఏమైంది నా ఫోన్ రిపేర్ చెప్పాడు వస్తది రవి ఎక్కడ మీరు ఎందుకున్నారు ఇక్కడ నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దౌలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్ మై ప్రెషర్ మై టెన్షన్ మై కిక్ లక్ష్మి వస్తదని చెప్పారు లేదు రవి ఎక్కడ ఉన్నాడు రవి రవి వెళ్ళిపోయాడు రవి ఇక్కడ మీరు ఎందుకున్నారు ఫ్రెండ్ షాప్ కదా ఫ్రెండ్ షాప్ అయితే మీరు ఎందుకున్నారు ఇక్కడ మీరు వస్తారని చెప్పాడు అందుకనే అట్లా ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి రవి గారిని పిలవండి రవి లేడండి లంచ్ కల్లా లంచ్ టైం కదా నా ఫోన్ రిపేర్ కి ఇదే కదా అదే ఫోన్ రిపేర్ ఏమైంది మెసేజ్ రావట్లేదు మెసేజ్ రావట్లేదా ఫోన్ అసలు రావట్లేదు వీడియోలు పగిలింది కింద పడింది ఆ పడింది ఏంది అన్నం తినే టైం లో వచ్చారు మీరు ఫోన్ కావాలి కదా నాకు ఫోన్ ఎన్ని రోజులు ఎన్ని సార్లు వచ్చాను తెలుసా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు నేను మార్కెట్కి వెళ్ళాలి అర్జెంటుగా నేను నైట్ ఫోన్ చేస్తే ఏమి ఎత్తవు ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఫోన్ చూడండి మీరు ఫోన్ చేయడం నాకు రాదు కదా చూడండి ఒకసారి మీరు రవి గారు రా లంచ్ చేయడానికి వెళ్ళాడు వస్తాడు మీరన్నా చూడండి ఫోన్ మరి నాకు ఫోన్ చూడడం రాదు నిన్ను చూడడం వస్తుంది కరెక్టే కానీ మీరంటే ఇష్టం నాకు నేను ఇష్టము ఎందుకు ఇష్టము మీరంటే ఇష్టం అండి లేదండి లక్ష్మి గారు ప్లీజ్ అండి లేదండి ఫోన్ చూడి ఇంత వీడియో కాల్ చేసుకోవచ్చు అన్ని లేదు నా ఫోన్ రిపేర్ చేస్తారా లేదా రవి గారు వచ్చేంత వరకు మాట్లాడాల్సింది లేదు చేస్తారా చేయరా చేసేది లేదు రవి గారు మార్కెట్కి వెళ్ళేదని చేస్తారా చేయరా పోయేస్తా అన్నారు కదా మార్కెట్ ఆల్రెడీ వెళ్ళాలి నాకు ఇంకా పని ఉంది చేస్తారా చేయరా చేస్తాను రవి గారు రాని చెప్తాను రవి గారు రమ్మనండి మరి లంచ్కి వెళ్ళాడు ఫోన్ చేయండి తనకి ఎందుకు ఇంత అందంగా ఉంది మీ అబ్బాయిలు మాట్లాడుతుంటే మాట్లాడరేంటి లేదండి మ్యారేజ్ అయిపోయినా కట్టట్లా మాట్లాడుతారండి మీరు నైట్ ఎందుకు ఫోన్ కట్ చేసావు కట్ చేశాను అంతే ఒక ఫోటో పెట్టమంటే పెట్టవేంటి పెట్టాను నేను ఎందుకు పెట్టా పెట్టాను అంటే రోజు అంటే పక్కింట్లో ఉండి రోజు చూసుకోవడమేనా ఇంకా అంతే మరి ఏదో మంచిగా పక్కన ఉంటావు కదా మంచి అబ్బాయి అని అనుకున్నా కానీ ఇట్లా లవ్ తొక్కల లవ్ అది అంటావని నేను అనుకోలేదు అసలు ఫ్రీగా మాట్లాడతావని అనుకున్నాను ఫ్రీగానే కదా నేను ఉండేది నువ్వు కూడా ఫ్రీగా ఉండాలి లవ్ అంటావా మరి లవ్ అంటే ఇష్టం ఉంది కాబట్టి అడుగుతున్నా చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడేవంటే మ్యారేజ్ అయిపోయింది కదా మ్యారేజ్ అయిపోయినాక అట్లా అంటారు లవ్ అనేషన్ అని సరే సార్ రే రవి వినపడుతుందా రవి వచ్చింది లక్ష్మి వచ్చింది అదే ఫోన్ తెచ్చింది ఫోన్ రెడీ కావాలంట చెడిపోయింది కదా ఎప్పుడు రమ్మనాలి ఈడే ఉంది చాలా బాగుంది నేను అదే మాట్లాడుతున్నా నా ఫీలింగ్స్ అన్నీ చెప్తుంటే అర్థం కావట్లేదు ఆమెకి సరే నువ్వు 45 నిమిషాలు పడతావంట రవి గారు తొందరగా రండి 45 నిమిషాలు చార్మినార్ దగ్గర ఉన్నాడు వస్తాడు సరే కానీ చెప్పు విషయం చెప్పు నాకేమంటావు లేదండి లేదంటే కాదు నేను ఈడో షాప్లో లేదండి ఒప్పుకోను వాడు నేను ఉంటా మామ అంటే వాడిని పంపించి నేను ఉన్నా ఇడ నువ్వు వస్తావని చెప్పిండు వాడు పొద్దున ఫోన్ చేసినా ఉంటా అతనికి ఫోన్ చేసి నేను వార్నింగ్ ఇస్తున్నావు కాదు నువ్వు ఫోన్ చేసి పొద్దున వస్తున్నా అని చెప్పినావు కదా అవును చెప్పాను సార్ నువ్వు ఆంటీనా అమ్మాయా అమ్మాయి వెళ్ళింది అయింది మరి ఇంకేం మరి
చెప్పు నాకు విషయం చెప్పు ఏంటంటే లేదు నాకు మస్తు ఇష్టము లేదండి లక్ష్మి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు ఏమి రోజు నేను చూస్తున్నా తెలియట్లేదు నా ఫీలింగ్స్ నీకు తెలుస్తుంది కానీ నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు నా ఎంబడి ఎందుకు వచ్చావు నువ్వు బైక్ మీద ఎందుకు వచ్చావు వెళ్తేనే కదా తెలిసేది ఎందుకు వస్తున్నావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది మంచి అమ్మాయి దొరుకుతుంది నా ఎంబడి ఎందుకు పడుతున్నావు నాకన్నా చాలా అందంగా ఉంటారు కదా చాలా మంది ఉంటారు కదా నా విషయం చెప్పనా నాకు బ్రేకప్ అయింది తన పేరు లక్ష్మి పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి పేరు లక్ష్మి సో అదే పేరుతో ఉండాలంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు రీసెంట్ గా ఇంటి పక్కకు షిఫ్ట్ అయ్యాను అలాంటి లక్ష్మి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నువ్వు వసంత లక్ష్మి చాలా మంచి లక్ష్మి నువ్వు మంచి నాని చాలా ఫ్యూచర్ ఉంది నువ్వు చాలా బాగున్నావు బాగున్నాను నీ అంత బాలేను కదా లేదు ప్లీజ్ లక్ష్మి లేదండి లక్ష్మి లేదు నువ్వు ఇంకా బాగా వాడుతున్నావు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు నువ్వు ఇంకా మరి ఇంకా తెలియాలి నీకు తెలియాలి ఫోన్ మీద ఫోన్లు చేస్తావు ఇంట్లో మా హస్బెండ్ కూడా ఉంటాడు ఫోన్ మీద ఫోన్లు చేస్తూనే ఉంటావు మళ్ళీ తనకు డౌట్ రాదా చెప్పండి అంతేగా అంతేగా కరెక్టే ప్లీజ్ మరి నా ఫీలింగ్స్ నేను ఎట్లా కన్వే చేయాలి నీకు మంచి ఫ్యూచర్ ఉంది వేరే అమ్మాయిని చూసుకో నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది ఏంది మంచి ఫ్యూచర్ ఎప్పుడు అదే నాంగా మంచి ఫ్యూచర్ ఇదే పని మంచి అమ్మాయి ఉంటుంది అమ్మాయిని చూసుకొని సెటిల్ గా కాదు లక్ష్మి లేదండి చాలా బాగున్నా లక్ష్మి నీ బొందా నా ప్రాబ్లం ఏంటి నాతో మాట్లాడడానికి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు అది చెప్పాలి అక్కడ తాగుబోతోడు తాగుబోతోడు అయితే షాప్ పెట్టుకుంటాడా తాగుబోతోడే మరి నువ్వు తాగుబోతోడు అయితే షాప్ పెట్టుకుంటాడా మీరు ఫ్రెండ్ అంటున్నారు మీకు అలవాటు ఉంటాయి ఎట్లా నమ్మాలి నేను నా ఫేస్ అమాయకత్వం చూడు మంచోడని ఉంటది ఇక్కడ మంచోడు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తలుకుంటది అమాయకత్వం మనిషి అని లోపల అనేది ఎట్లుంటదో తెలియదు కదా అంటే నన్ను రవి అయితే చాలా తాగుబోతోడు అంటే నన్ను చెడ్డోడనే పరిగణిస్తున్నా అంతే మరి తనతో ఉన్నప్పుడు మీరు చెడ్డ వాళ్ళగానే అయిపోతారు కదా తనతో తాగినప్పుడు మీరు చెడ్డ వాళ్ళలే కదా అంటే ఒక్కరితో ఉంటే అందరూ అట్లా అయిపోతారు అంతే కదా మరి లేదు నేను అలాంటి మంచి వాళ్ళు అన్నప్పుడు లవ్ చేస్తారు ఇట్లా తాగి కూడా ఉండి తాగి అతనితో తిరగడం చేయడం నీకు విషయం చెప్పనా నాకు అమ్మా నాన్న లేరు అనాథ నేను ఎలా బతకాలమ్మా చెప్పమ్మా కరెక్టే బట్ నాకు మ్యారేజ్ అయిపోయింది కదా అమ్మా నాన్న లేరు నాకు అనాథ నేను కరెక్టే బట్ నాకు ఎవరు లేరు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు అన్నం పెట్టి చేసి పెట్టే వాళ్ళు లేరు కొంచెం రవిగాడు లక్ష్మి వస్తుందిరా అంటే వాడిని పంపించి నేను క్యారెక్టర్ అంత మంచిది ఆదండి అందుకే ఆడు వెళ్ళిపోయినాడు నేను వచ్చే ఆడికి రవి చాలా గలీజ్ ప్లీజ్ లక్ష్మి లక్ష్మి మీరు తన ఫ్రెండ్ అంటున్నారు మీరు తనతో తిరుగుతున్నారు 45 నిమిషాల్లో వస్తాడు వాడు వాడిని ఫోన్ చేయించే బాధ్యత నేను నాది సరేనా సరేనా ప్లీజ్ లక్ష్మి నా చేతి కాదు నేను షాప్ లో చూస్తూ కూర్చోడరా అంటే వచ్చాను నేను నువ్వు వస్తున్నావు అంటే వచ్చాను లేకపోతే నాకేం పని నేను ఆల్రెడీ చెప్పాను రవి గారికి లవర్ పక్కింటి లవర్ కాదా మరి రోజు ఫోన్ మాట్లాడుతున్నావు కదా ఫోన్ మాట్లాడితే లవరేనా ఇంకంతే కదా మరి కాదు మరి ఎందుకు చూస్తున్నావు వెనక్కి తిరిగి ఎందుకు చూస్తున్నావు కాదు ఇప్పుడు ఫోన్ రవి గారు వచ్చి సాయంత్రం తయారు చేస్తాడు విషయాలు ఏం అవసరం లేదు నాకు చెప్పు నాకు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో ఏంది లేదు ఏంది ఎందుకు ఎందుకు లేదు ఏమైంది మరి రోజు ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు ఎందుకు చూస్తున్నావు నన్ను చూస్తున్నాను మరి ఎందుకు మరి ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ ఏంటి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నా మరి సరే ఫ్రెండ్ ఫోన్ కట్ చేస్తారా కట్ చేస్తారు నాకు పనులు ఉన్నాయా ఇంట్లో పనులు ఉంటే నాతో మాట్లాడొచ్చు కదా మా హస్బెండ్ వచ్చినా కూడా ఎట్లా మాట్లాడతా నేను సరే ఆయన లేకపోతే ఓకేనా తెలిస్తే చెప్పు మా ఆయనకి తెలిస్తే నా ఫ్యూచర్ పోతుంది కదా అవును మరి ఎట్లా మరి చెప్పు ఇప్పుడు నన్ను చూస్తున్నావని నేను కనుక్కుందామని చేస్తావా చేయవా నేను చెయ్యను చెయ్యను అయిందా బాగైందా ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు మన ఫోన్ తయారు చేయడానికి వచ్చావా లేదా అవును వచ్చాను 1 వీక్ బ్యాక్ అప్పుడు దీంట్లో అన్ని పెట్టా నేను అంటే అన్ని తింటున్నావు అన్నమాట ఏం తింటున్నావా అవును నువ్వు ఎవరో ఎందుకు తింటున్నావు ఎందుకు తింటున్నావు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఇష్టం ఉంటే తింటారు అవన్నీ ఎవరో ఒకరు ఫోన్ చేస్తావేంది చేస్తానా నా ఇష్టం రవి గారితో పెట్టించా లోపల చిప్ ఉంది అన్నమాట
దీని లోపల నువ్వు ఎవరికి ఏం చేసినా మొత్తం తెలిసిపోద్ది వ్యవహారం. నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదు అసలు. ఇప్పుడు ఏమైంది? చాలా మంచోడవని అనుకున్నా, ఇంట్లో గనం చేస్తావని అని అనుకోలేదు. చాలా చెడ్డోడివి నువ్వు. సరే సర్లే రవితో నాకేం అవసరం లేదు, నేను ఫోన్ చేస్తా. ఫోన్ అవసరం లేదు, నేను వేరే షాప్ లో చేసుకుంటా అంతే. ఇప్పుడు ఎందుకు అంత కోపం? అంతే లక్ష్మి, ఇట్లా ఇట్లా ఎందుకు కోపడుతున్నావు? ఇట్లా ఒక విషయం చెప్పాలి. ఇట్లా ఇట్లా రైట్, ఒక విషయం చెప్పాలి. ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఏంటి అంటే? ఇంకా అంతేనా? మన ఇద్దరికి ఏం లేదా? లేదు అంటే గొడవ పడతావా? అంతే అంతే. అంటే ఇదంతా నిన్ను ఏడిపించడానికి ప్రాంక్ చేస్తున్నా? ప్రాంక్? ప్రాంక్ అంటే ఏంది? ఏడిపించడానికి కెమెరా పెట్టి ఆట పట్టిస్తున్నా. ఫోన్ మాట్లాడి కెమెరా. ఇక్కడ సెల్ ఫోన్ షాప్, అన్ని కెమెరాలు ఉంటాయి. ఆడంటే ఆడ ఎక్కడ ఉంది కెమెరా అసలు? కెమెరా వేయడం చూపి ఫస్ట్. పూలు ఉన్నాయి కదా పక్కన, పెట్టుకోవచ్చా? యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, కానీ ఏం ప్రాబ్లం రాకూడదు. మరి నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకేం తెలియలే, ఏం చేయాలో తెలియలే. సరే రవి వస్తానని చెప్తాను. సరే ఫోన్ చేసి చేయమని చెప్పండి. సరే.